హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బరిలో నిలిచిన మూడు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు, హామీల వర్షం కురిపిస్తున్నారు. పార్టీ విధానాలను ప్రజల ముందుంచుతూ తమను ఆశీర్వదించమంటూ అభ్యర్థిస్తున్నారు. రసవత్తరంగా సాగుతున్న ఈ ఉప సమరంలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాను గెలిస్తే పేద ప్రజలు గెలిచినట్టేనని తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అంటుండగా, హుజూరాబాద్ ప్రజల ఆత్మగర్వ బావుటాను ఎగరవేస్తానని భాజపా అభ్యర్థి ఈటల విశ్వాసం ప్రకటించారు. తాను విజయం సాధిస్తేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భయం పుట్టి హామీలు అమలు చేస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి బాల్మురి వెంకట్ అన్నారు. విజయంపై ముగ్గురు ధీమా వ్యక్తం చేశారు.